प्रिंसेस कट टॉप कटिंग एंड स्टिचिंग एला चेयालो ई वीडियोलो तेलुसुकुन्नामु इला प्रिंसेस कट इंका हैंड्स एल्बो वरकु हैंड्स अक्कड नुंची अम्ब्रेला स्लीव्स इवि कटिंग एंड स्टिचिंग एला चेयालो तेलुसुकुन्नामु इक नेनु बैक नेक हाई नेक पेडुतुन्नानु फ्रंट नेक राउंड नेक पेडुतुन्नानु మీకు బోట్ నెక్ కావాలంటే బోట్ నెక్ పెట్టుకోవచ్చు లేదా బ్యాక్ సైడ్ డీప్ కావాలంటే డీప్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టము అలా బోట్ నెక్ పెట్టుకోవాలంటే ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి లేదు బ్యాక్ సైడ్ డీప్ పెట్టుకోవాలి అంటే షోల్డర్ని తగ్గించుకోవాలి అలా బ్యాక్ నెక్ హై నెక్ అయ్యేకుంది లేదా డీప్ పెరిగేకుంది షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది నేను ఒక వీడియో పెట్టున్నాను మీరు ఆ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు ఈ డ్రెస్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే పంజాబీ డ్రెస్ యొక్క టాప్ స్ట్రైట్ కట్ టాప్ దాని మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు సరిపోతాయి ఆల్రెడీ టాప్ యొక్క మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఒక వీడియో పెట్టున్నాను మీరు ఆ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ షోల్డర్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ టాప్ యొక్క లెంగ్త్ ఇంకా హ్యాండ్ లెంగ్త్ అండ్ హ్యాండ్ లూజ్ ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలి బ్యాక్ నెక్ ఎంత పెట్టుకోవాలి ఇవి ఉంటే సరిపోతుంది ఈ మెజర్మెంట్స్ అన్నీ మీరు మీ యొక్క డ్రెస్ మీద తీసుకొని కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు నేను పైన ఫార్ములా ఇస్తాను ఆ ఫార్ములాకి ఈ టాప్ యొక్క మెజర్మెంట్స్ని అప్లై చేసి నేను కటింగ్ చేస్తాను మీరు ఆ ఫార్ములాస్కి మీ యొక్క డ్రెస్ మెజర్మెంట్స్ని అప్లై చేసి మీరు కటింగ్ చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ స్ట్రైట్ కట్ కుర్తీ అంటే ఇక్కడ నుంచి ఇలా వన్ జాయింట్ పడుతుంది బాటమ్ వరకు ఇటువైపును కూడా అలాగే ఇక్కడ నుంచి ఇలా ఇంకొక వైపు జాయింట్ వస్తుంది అంటే ఫ్రంట్ వైపున 1, 2, 3 పీసెస్ వస్తాయి ఇలాగే బ్యాక్ వైపును కూడా 3 పీసెస్ వస్తాయి ఇక్కడ కట్ ఫిట్ వస్తుంది బాటమ్ సైడ్న ఈ క్లాత్ అనేది అంబ్రెల్లా కటింగ్ చేసుకుంటే ఎంతైతే అంబ్రెల్లా వస్తుందో అంతే వస్తుంది ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము ఫస్ట్ పేపర్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము ఇక్కడ పేపర్ యొక్క లెంగ్త్ 34 ఉంది కానీ ఇక్కడ టాప్ యొక్క లెంగ్త్ 43 మనకి ఇక్కడ ఈ పేపర్ కటింగ్ అనేది హిప్ లెంగ్త్ వరకు పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దాన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ షోల్డర్ 13 దాన్ని బై 2 చేసుకుంటే 6.5 ఇక నేను బ్యాక్ నెక్ హై నెక్ పెడుతున్నాను అందుకని ఫుల్ షోల్డర్ విత్ తీసుకుంటున్నాను ఇక్కడ నెక్ విత్ 3.25 తీసుకుంటున్నాను అంటే 6.5లో హాఫ్ 3.25 ఇక్కడ నెక్ విత్ 3.25 ఇక్కడ షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి 6.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఆర్మ్ డౌన్ ఎక్కడైతే మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మెజర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 దాన్ని బై 4 చేసుకుంటే 8.5 టేప్ని ఇలా 8.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచ్ ఖర్చుల్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక 0.75 ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇటువైపున 0.25 ఖర్చుల్లోకి వదిలేసేయాలి ఇటువైపున 0.25 ఖర్చుల్లోకి వదిలేసి ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి మనకి కుట్ అనేది ఇటు లోపల పడుతుంది కాబట్టి ఎక్కడైతే కుట్టు పడుతుందో అక్కడ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి టేప్ని ఇలా మూవ్ చేస్తూ కొలుచుకోవాలి ఇక్కడ ఆర్మ్ రౌండ్ 16 వచ్చింది కానీ మనకి ఆర్మ్ రౌండ్ 15 అంటే దాన్ని బై 2 చేసుకుంటే 7.5 ఇక్కడ 7.5 రావాలి కానీ మనకి ఇక్కడ 8 వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అలాంటప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకొని పైకి మార్క్ చేసుకోవాలి ఇందాక మనం 6.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు 6 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి మళ్ళీ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కిందది ఎరే చేస్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 0.75 దగ్గర పైకి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి
ఇప్పుడు మళ్ళీ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇందాక మనం ఎలాగైతే మెజర్ చేసామో అదేవిధంగా ఇక్కడ ఈ పాయింట్ వరకు మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా 7.5 వచ్చింది, అంటే మనకి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది. తర్వాత వేస్ట్ రౌండ్ కొలుచుకోవాలి. ఇక్కడ ఖర్చుల్లోకి 0.25 వదిలేసి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 13 దగ్గర వేస్ట్ లెంత్ పాయింట్ చేసుకోవాలి, 19 దగ్గర హిప్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి, ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఫార్ములా చూపిస్తున్నాను. వాటికి ఈ డ్రెస్ యొక్క మెజర్మెంట్స్ని అప్లై చేసి ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. మీరు మీ యొక్క డ్రెస్ మెజర్మెంట్స్ని ఆ ఫార్ములాస్కి అప్లై చేసి కటింగ్ చేసుకుంటే కట్ ఫిట్ వస్తుంది. ఇలా ఏ డ్రెస్ మెజర్మెంట్స్కైనా ఈ ఫార్ములాస్ని అప్లై చేసి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 30, దాన్ని బై 4 చేసుకుంటే 7.5. దానికి 1 inch డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 8.5. టేప్ని ఇలా 8.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 inch ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత హిప్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 38, దాన్ని బై 4 చేసుకుంటే 9.5. టేప్ని ఇలా 9.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ 1 inch మాత్రమే ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, 1.5 inch అవసరం లేదు. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఈ డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ 5, టేప్ని ఇలా పెట్టుకొని 5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 0.5 inch పైకి మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ కోసము 2 inches దగ్గర డౌన్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ 0.25 ఖర్చుల్లోకి ఇలా లైన్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ పేస్ట్ చేసుకొని చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకుని దానికి 1.5 inch యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై 4 చేసుకుంటే 8.5, దానికి 1.5 inch యాడ్ చేసుకుంటే ఇక్కడ చెస్ట్ పాయింట్ 10. టేప్ ఇక్కడ ఈ లైన్ దగ్గర నుండి ఇలా పెట్టుకొని 10 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విత్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై 10 చేసుకుంటే 3.4, అంటే 3.4 అన్న 3.5 అన్న అంత తేడా రాదు. ఇక్కడ 3.5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి, అంటే ఈ పాయింట్ ఇక్కడ అన్నమాట. ఇక్కడ ఇలా ప్లస్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా 10, ఇక్కడ నుంచి ఇలా 3.5, ఇలా పెట్టుకొని ఇక్కడ ప్లస్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 3.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి అవతల వైపుకి 0.5 inch, ఇవతల వైపుకి 0.5 inch దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైవైపు నుంచి ఈ నడుము రౌండ్కి, ఈ చెస్ట్ పాయింట్ నుంచి నడుము రౌండ్కి ఈ లెంత్ అనేది 3 inches ఉంది కాబట్టి ఇక్కడ డౌన్ వైపును కూడా 3 inches దగ్గర మార్క్ చేసుకోవాలి, అంటే 6 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ డాట్ నుంచి ఈ డాట్కి, ఈ డాట్ నుంచి ఈ డాట్కి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి కిందకి 4 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 0.25 యువతలకి, ఇక్కడ నుంచి 0.25 యువతలకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2.5 inch లోపలికి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా లైన్స్ మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ కూడా 3.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికి ఇలా 3.5కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ కటింగ్ అనేది నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక వైట్ పేపర్ మీద పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా అవుటర్ సైడ్స్ని మార్క్ చేసుకొని ఈ పేపర్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ ఎందుకు కటింగ్ చేసుకున్నాము అంటే ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం, ఇదేమో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ కాబట్టి ఇక్కడ ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకొని ఇక్కడ ఎలాగైతే మార్క్ చేసామో అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ నెక్ 5 పెట్టుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ సైడు 0.75 లోపలికి మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఈ క్రాసులు అనేది 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా ఖర్చుల కోసం, ఈ క్రాసులు తీయడం ఈ ఖర్చుల దగ్గరికి ఇలా ఎండ్ అయిపోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ ఈ ఆర్మ్ సైడ్ కటింగ్ చేసుకోవాలి. ఇందాక దీనికి ఎలాగైతే మార్క్ చేసామో అదే విధంగా దీనికి మార్క్ చేసుకోవాలి. ఎందుకు ఇలా అంటే ఇక్కడ ఇది ఫ్రంట్ వైపున ఇలా మనం క్రాసులు తీసాం కదా, ఇలా క్రాసులు తీసిన తర్వాతనే ఈ ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్కి ఇక్కడ ఇలా 0.25 ఎక్స్ట్రా పెట్టుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ వైపుని మార్క్ చేసుకోవాలి. కానీ కటింగ్ చేసేటప్పుడు మాత్రము ఇక్కడ ఈ ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ని కటింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది కటింగ్ చేసేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కి దీనికి ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇందాక మనం బ్యాక్ పీస్కి ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పీస్కి కూడా ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పీస్కి ఇలా క్రాసులు తీసిన తర్వాతనే ఇక్కడ ఇలా 0.25 అవతలకి మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి 2.5కి మార్క్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. కానీ కటింగ్ చేసేటప్పుడు మాత్రము బ్యాక్ పార్ట్కి ఇక్కడ 0.25 అవతలకి ఇవతలకి మార్క్ చేసాం కదా, దాన్ని అలా మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా లైన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి కటింగ్ ఇక్కడ ఇలా డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి, ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను, తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలాగో చూపిస్తాను. ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మార్క్ చేసాం కదా, ఇక్కడ దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇటువైపును కూడా దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ దీనిలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వీటిల్ని అలాగే ఉంచేసుకోవాలి.
ఫ్రంట్ మరియు బ్యాక్ పార్ట్ పీసెస్ని కటింగ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వీటిని క్లాత్ మీద పెట్టుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న పేపర్స్ని క్లాత్ మీద పెట్టుకొని ఎలా మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలో ఫస్ట్ నేను మీకు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది. దీన్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైజ్ని మార్క్ చేసుకున్నాక ఈ వేస్ట్ రౌండ్ దగ్గర ఒక పాయింట్, హిప్ రౌండ్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ టూ పేపర్స్ని తీసేసి ఎక్కడైతే మనకి హిప్ రౌండ్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి, అంటే మనకి ఫ్రంట్ వైపును కానీ బ్యాక్ వైపును కానీ త్రీ పీసెస్ వస్తాయి. ఇది మిడిల్ పీసు, ఇదేమో సైడ్ పీసు. ఇటువైపున మరియు ఇటువైపున జాయిన్ చేసుకునేదానికి ఇది టూ పీసెస్ వస్తాయి. ఇదేమో సింగిల్ పీసు, మిడిల్ పీస్ అన్నమాట. దీనికి హిప్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ క్లాత్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ సైడ్న ఈ పీస్కి మాత్రము ఇక్కడ హిప్ రౌండ్ నుంచి ఇలా ఇటువైపున క్లాత్ని ఎక్స్టెండ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇటువైపున ఇలా క్లాత్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ పీస్కి మాత్రము ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకొని 0.25 ఎక్స్ట్రాగా ఖర్చుల్లోకి మార్క్ చేసుకోవాలి ఇటువైపున మాత్రమే. ఈ పీస్కి మాత్రము ఇటువైపున 0.5 ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ మొత్తం 0.5 ఎక్స్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 0.25 ఇక్కడ 0.5 ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటేనే మనకి ఈ టూ పీసెస్ జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ రాకుండా ఇవి టూ పీసెస్ కరెక్ట్గా జాయింట్ అవుతాయి. ఇక్కడ ఎలాగైతే మార్క్ చేస్తున్నానో అదేవిధంగా క్లాత్ మీద పెట్టుకొని ఎక్స్ట్రాగా క్లాత్ని మార్క్ చేసుకోవాలి. అది ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ టైప్ డ్రెస్కి అట్లీస్ట్ 3 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. ఇది 0.5 మీటర్ హ్యాండ్స్ కోసం సెపరేట్ చేసేసాను. ఇది 2.5 మీటర్ క్లాత్. ఈ 2.5 మీటర్ని ఎలా ఫోల్డ్ చేసుకొని పేపర్స్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు ఫోల్డింగ్ సైడ్, ఇటువైపు ఫోల్డింగ్ సైడ్, మిడిల్లో ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పేపర్స్ని క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ 44. యాక్చువల్గా మనకి టాప్ లెంత్ 43, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 44. ఇది మరియు ఇది, ఇవి రెండు ఫ్రంట్ పార్ట్ యొక్క పీసులు. ఇది మరియు ఇది, ఇవి రెండు బ్యాక్ పార్ట్ యొక్క పీసెస్. వీటిని ఇలా పరచుకోవాలి. ఇటువైపు ఫోల్డింగ్ సైడు, ఇటువైపు ఫోల్డింగ్ సైడు. ఇటువైపున ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ పీస్ని ఇట్లా ఫోల్డింగ్ వైపు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక అవుటర్ సైజ్ని మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 0.25 ఎక్స్ట్రాగా ఖర్చుల్లోకి హిప్ వరకు మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్నాక టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని 27.5 దగ్గరికి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ పీస్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైజ్ను మార్క్ చేసుకొని ఇక్కడ ఇది షేప్ పాయింట్ కదా, ఆర్మ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి 0.5 ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇది హిప్ వరకు, ఇది హిప్ లైన్ ఇంతవరకు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ని స్ట్రైట్గా పెట్టుకొని మళ్ళీ 27.5 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 27.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇటువైపును కూడా 27.5 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇటువైపున హిప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 27.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ పీసెస్కి, తర్వాత బ్యాక్ పీస్ని ఇటువైపున ఫోల్డింగ్ సైడ్ మిడిల్ పార్ట్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైజ్ను మార్క్ చేసుకొని ఇటువైపున 0.25 ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని హిప్ దగ్గర నుంచి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని, అంటే క్రాస్గా ఇలా పెట్టుకొని 27.5 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్ అనేది మనము ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే పెట్టుకున్నామో అంతే కొలుచుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్ అనేది 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి
ఇక్కడ వరకు 14 inches దగ్గరికి మార్క్ చేసుకొని ఈ హిప్ దగ్గర నుంచి ఇలా టేప్ని క్రాస్గా పెట్టుకొని 27½ దగ్గరికి ఇది ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ పీస్ కూడా ఇది షేప్ పాయింట్ క్రాస్ వైపు ప్రిన్సెస్ కట్ క్రాస్ వైపు ఇలా అవుటర్ సైజ్ ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపున 1/2 inch ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ హిప్ వరకు మాత్రమే 1/2 inch ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ హిప్ దగ్గర నుంచి మళ్ళీ టేప్ని దీనికి ఎలాగైతే క్రాస్గా పెట్టుకొని 27½ దగ్గర మార్క్ చేసుకున్నామో అదేవిధంగా టేప్ని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకొని 27½ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ హిప్ దగ్గర నుంచి ఇక్కడికి 27½ దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర స్మాల్ డాట్ పెట్టుకోవాలి, హిప్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం షేప్ చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అక్కడ కూడా ఇలా స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇటువైపున ఎలాగైతే కట్ చేసుకున్నామో అదేవిధంగా ఇటువైపున కూడా ఇక్కడ స్మాల్ స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే ఈ టూ పీసెస్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నడుము యొక్క డాట్ దీని నడుము యొక్క డాట్ దగ్గరికి వచ్చే విధంగా కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇటువైపున ఈ సైడ్స్ని కూడా నడుము దగ్గర స్మాల్ డాట్, హిప్ దగ్గర స్మాల్ డాట్గా కట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక పీసెస్ ఈ విధంగా వస్తాయి. ఈ టూ పీసెస్ ఫ్రంట్ పీసెస్, ఈ టూ పీసెస్ బ్యాక్ పీసెస్. ఇది బ్యాక్ పీస్ ఎందుకంటే ఇది బ్యాక్ నెక్ హై నెక్ కాబట్టి, ఇది ఫ్రంట్ నెక్ లెంత్ 5 కాబట్టి ఇది ఫ్రంట్ పీస్. ఇవి రెండు ఎలాగూ ఫ్రంట్ బ్యాక్ మనకి తెలుస్తాయి, కానీ ఈ టూ పీసెస్ ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసము కటింగ్ చేసేటప్పుడే మనము ఈ టూ పీసెస్కి ఇది ఫ్రంట్ ఎఫ్ అని రాసుకోవాలి, దీనికి బి అని, బ్యాక్ పీసెస్కి బి అని రాసుకుంటే జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపుకే ఈ పీసెస్ జాయిన్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ బాటమ్ సైడ్న ఈ పీస్కి ఇటువైపున 2 inches పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సైడ్ పీస్ ఇది షేప్ ప్రిన్సెస్ కట్ షేప్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ పీస్కి ఇటువైపున ఇలాగే పెట్టుకొని ఇక్కడ బాటమ్ సైడ్న ఇక్కడ నుంచి 2 inches పైకి మార్క్ చేసుకోవాలి. దీనికి ఇటువైపున 2 inches పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇటువైపున 3 inches పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి. దీనికి ఎలాగైతే మార్క్ చేసామో అదేవిధంగా ఈ పీసెస్ కూడా మార్క్ చేసుకొని ఇలా లైన్ మార్క్ చేసుకొని ఎక్కడైతే మనం లైన్ మార్క్ చేసుకున్నామో అక్కడ కటింగ్ చేసుకోవాలి. బాటమ్స్ అయినా కటింగ్ చేసేసాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇది బ్యాక్ పీసెస్ జాయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మిడిల్ పీస్ని ఇలా పెట్టుకొని ఈ సైడ్ పీసెస్ని ఇలా పెట్టుకొని ఇటువైపున ఈ టూ పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపున ఈ టూ పీసెస్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పీస్కి సైడ్ పీసెస్ జాయిన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఫ్రంట్ పీస్ని కూడా అదే విధంగా జాయిన్ చేసుకున్నాము. జాయిన్ చేసుకున్నాక ఈ టూ పీసెస్ ఈ విధంగా వస్తాయి. తర్వాత నెక్కి నెక్ పీసెస్ వేసుకోవాలి ఫ్రంట్ మరియు బ్యాక్ పీసెస్కి. ఇలా నెక్ పీసెస్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎల్బో వరకు హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. ఎల్బో వరకు హ్యాండ్ లెంత్ 10, దానికి 1/2 inch ఖర్చుల కోసం యాడ్ చేసుకొని ఇలా 10½ దగ్గర టేప్ని పెట్టుకొని పైన ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్ రావడం కోసము. ఇక్కడ కూడా 10½ దగ్గర ఇలా టేప్ పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఆర్మ్ డౌన్ 3½ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 inch దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 15, దాన్ని బై 2 చేసుకుంటే 7½. టేప్ని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ 7½ ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1½ inch ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా టేప్ని క్రాస్గానే ఉంచుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ ఎల్బో వరకు మనం హ్యాండ్ లెంత్ తీసుకున్నాం కదా, ఆ ఎల్బో దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతే ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 11, దాన్ని బై 2 చేసుకుంటే 5.5. టేప్ని ఇలా పెట్టుకొని 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ కాకుండా జస్ట్ 1 ఇంచ్ మాత్రమే ఖర్చుల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 డాట్స్ని కలుపుతూ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఐబ్రో షేప్లో మార్క్ చేసుకోవాలి. ఈ ఐబ్రో షేప్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకుంటేనే మనం ఈ హ్యాండ్ డ్రెస్కి కానీ లేదా బ్లౌజ్కి కానీ జాయింట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎటు ఫ్రంట్ వైపును కానీ బ్యాక్ సైడ్ని కానీ ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు ఆ షేప్ అనేది ఎలాగో కరెక్ట్గా చూపిస్తాను. ఇలా షేప్ మార్క్ చేసుకోవాలి. మనం ఈ షేప్ అనేది ఇలా కాకుండా ఇలా లోపలికి మార్క్ చేసేసుకొని క్రాసులు తీయటం లేదా ఇక్కడ నుంచి ఇలా పైకి ఇలా మార్క్ చేసేసుకొని కటింగ్ చేసేసుకొని కుట్టుకున్నాము అంటే ఇవి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ముడతలు వస్తాయి. ఈ షేప్ అనేది ఇలా కరెక్ట్గా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ మనం 4 ఫోల్డ్స్ మీద వేసాము ఈ క్లాత్ని. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఈ డాట్ నుంచి ఈ డాట్కి మిడిల్లో 0.75 లేదా 1 ఇంచ్ దాకా కూడా లోపలికి మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని క్రాసులు తీసుకోవాలి. ఇలా క్రాసులు తీసినవి డ్రెస్కి ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ క్రాసులు తీయడం ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా అక్కడికి ఎండ్ అయిపోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రెస్ మీద పెట్టుకొని కుట్టుకున్నప్పుడు ఫ్రంట్ వైపుని కానీ బ్యాక్ వైపుని కానీ కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతాయి. అది ఎలాగో అనేది నేను డ్రెస్ మీద పెట్టి చూపిస్తాను. ఇప్పుడు కింద అంబ్రెల్లాకి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. 1, 2, 3, 4 ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి 2 హ్యాండ్స్కి కటింగ్ చేస్తున్నాము. ఇక్కడ ఇలా క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్నాక ఇది ఫోల్డింగ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఇలా ఉంచుకొని ఇక్కడ ఈ హ్యాండ్ యొక్క లూజ్ టోటల్ ఖర్చులతోటే కలుపుకొని మనకి 6.75 వచ్చింది. ఇక్కడ ఈ లూజ్ కూడా కరెక్ట్గా 6.75 వచ్చే విధంగా చూసుకోవాలి. అది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మనం అంబ్రెలా కటింగ్ ఎలాగైతే చేస్తామో అదే విధంగా ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ 2.5 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ టేప్ని ఇలా పైవైపు నుంచి మళ్ళీ ఇలా మూవ్ చేసి 2.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకొని మనకి కుట్టుకున్నప్పుడు ఇలా కింద వైపున కుట్టుబడుతుంది, అంటే 0.25 ఖర్చులోకి పోతుంది కదా. అక్కడ ఇప్పుడు కరెక్ట్గా ఈ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. టేప్ మీద ఫింగర్స్ని ఇలా పెట్టుకొని మూవ్ చేస్తూ ఈ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనకి 5.25 వచ్చింది, కానీ ఇక్కడ టోటల్ మనకి 6.75 రావాలి. ఇలా సరిపోలేదు కదా. మనం ఇందాక 2.5 దగ్గర పెట్టుకున్నాము, ఇక్కడ మళ్ళీ 3.5 దగ్గరికి ఎక్స్టెండ్ చేసుకొని ఈ రౌండ్ మార్క్ అనేది మళ్ళీ చేసుకొని ఈ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. కొంచెం 0.25 ఖర్చుల్లోకి వదిలేసి టేప్ని ఇలా పెట్టుకొని ఈ రౌండ్ చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇప్పుడు 6.75 వచ్చింది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ లెంత్ 10 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ అంబ్రెల్లా యొక్క లెంత్ 5 లేదా 6 లేదా 7 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ 5 ఇంచెస్ పెడుతున్నాను. టేప్ని ఇలా పెట్టుకొని 5 ఇంచెస్ 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి యాడ్ చేసుకొని 5.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ టేప్ని కొంచెం పైవైపును మూవ్ చేసి కింద వైపును కూడా ఇలా పెట్టుకొని 5.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా టోటల్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఈ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇవి రెండు డివైడ్ చేసుకోవాలి, ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి. మనం ఇవి జాయింట్ చేసుకున్నప్పుడు ఇలా సరిపోతాయి. ఫస్ట్ ఈ 2 హ్యాండ్స్కి ఈ స్లీవ్స్ని
జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది పైవైపుకి రావాలి, ఇది లోపల వైపుకి, ఇది పైవైపుకి రావాలి కదా. దీన్ని ఈ సెంటర్ మార్క్లో ఈ సెంటర్ మార్క్ ఇలా పెట్టుకొని దీనికి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాటమ్స్ అయిన పీకో చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా అలాగే ఈ సెంటర్ మార్క్లో ఇలా పెట్టుకొని ఈ హ్యాండ్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ బాటమ్స్ అయిన పీకో చేసుకోవాలి. హ్యాండ్స్కి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని టాప్కి జాయిన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు, ఇది బ్యాక్ వైపు. హ్యాండ్ ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా క్రాసులు తీసింది ఫ్రంట్ వైపుకి రావాలి. ఇక్కడ ఈ హ్యాండ్కి మిడిల్లో మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ మార్క్ ఈ షోల్డర్ జాయింట్ దగ్గరికి ఇలా పెట్టుకొని వన్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా ఐబ్రో షేప్లో గీసుకొని కటింగ్ చేసుకొని, ఇక్కడ టాప్కి ఆర్మ్ రౌండ్ షేప్ గీసేటప్పుడు కరెక్ట్గా గీసుకొని కటింగ్ చేసుకున్నాము అంటే ఇవి టూ జాయింట్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ రాకుండా మనకి కరెక్ట్గా జాయింట్ అవుతాయి. చూడండి, వన్ సైడ్ కరెక్ట్గా జాయింట్ అయ్యాయి. తర్వాత ఇటువైపు ఇటువైపు కూడా ఇవి టూ కరెక్ట్గా సరిపోయాయి. దీన్ని ఎలాగైతే జాయింట్ చేసుకున్నామో ఈ హ్యాండ్ని ఇటువైపుని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. సైడ్స్ని జాయింట్ చేసుకొని బాటమ్స్ అయిన పీకో చేసుకున్నాము అంటే డ్రెస్ ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ సైడ్ని జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ కొచ్చి దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర వన్ ఇంచ్ కొచ్చులకి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అందుకనేసి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఖర్చుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకున్నాం కదా, అందుకనేసి మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు నడుము దగ్గర మరియు హిప్ దగ్గర ఈ రెండింటి దగ్గర డాట్స్ మార్క్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ ఈ నడుము దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ హిప్ దగ్గర మనం ఖర్చుల కోసం జస్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం, ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కిందకి వచ్చేసరికి జస్ట్ హాఫ్ ఇంచ్ ఖర్చుల్లోకి ఇక్కడంతా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ లైన్ మార్క్ చేసుకొని, మనం ఎక్కడైతే లైన్ మార్క్ చేసుకున్నామో అక్కడ కుట్టు వేసుకోవాలి. ఇటువైపున ఎలాగైతే కుట్టుకున్నామో అటువైపున కూడా అదేవిధంగా కుట్టుకోవాలి. ఇలా సైడ్స్ని జాయిన్ చేసుకున్నాక బాటమ్ సైడ్న పీకో చేసుకున్నాము అంటే డ్రెస్ ఫినిష్ అయిపోతుంది. డ్రెస్ స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. ఈ విధంగా మీ యొక్క డ్రెస్ మెజర్మెంట్స్తో ఇలా ప్రిన్సెస్ కట్ టాప్ని కుట్టుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.